హాయ్ ఫ్రెండ్స్, మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లో కేసీఆర్ గారు ఇస్తున్న 1500 రూపాయలు జమ అవ్వట్లేదా? మీరు కంగారు పడకండి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం వినండి. ముందుగా ఏంటి అంటే, కేసీఆర్ గారు చెప్పినట్లుగా అందరికీ కూడా 1500 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. అయితే మీకు మీ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో అనేది డబ్బు జమ అవుతుంది. చాలామందికి ఒక అకౌంట్ల కంటే ఎక్కువ అకౌంట్లు అయితే ఉన్నాయి కదా. ముందుగా మీరు ఏ అకౌంట్ లింక్ అయి ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్ అయిపోయిందేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే జమ కావు. సో మీరు మెసేజ్ రాలేదు, లేదంటే నాకు మెసేజ్ వచ్చింది కానీ నాకు బ్యాంకులో డబ్బులు పడలేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్స్, మీరు చాలా సింపుల్గా ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్తో లింక్ అయ్యి ఉందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మరి ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముందుగా ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇది ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనేది. చూడండి, ఒకటి ఈ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ చూడండి, ఇన్యాక్టివ్ అని ఉంది. సో ఇన్యాక్టివ్ అని ఉంటే ఇది ఎప్పుడు లింక్ అయిందంటే 2018 9వ నెల 7వ తారీఖున లింక్ అయింది. కానీ ఇదేమైంది, ఇన్యాక్టివ్లో ఉంది. సో ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల ఆధార్తో లింక్ అయింది బ్యాంకు, కానీ ఇన్యాక్టివ్ ఉండడం వల్ల డబ్బులు అయితే జమ అవ్వవు. సో జమ అయినా మీరు తీసుకోవడం అవ్వదు, చూపించదు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఇది 2016లో లింక్ అయింది కానీ యాక్టివ్లో ఉంది. సో ఈ అకౌంట్కి అయితే డబ్బులు జమ అవుతాయన్నమాట. సో మరి ఈ విధంగా యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది ముందుగా మీరు చెక్ చేసుకోవాలి. మరి దీనికోసం ఏం చేయాలి అంటే నేను చెప్తాను. చూడండి, అది కూడా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇది మన అఫీషియల్ యుఐడిఏఐ అంటే ఆధార్ వెబ్సైట్ అన్నమాట. మరి ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. అలాగే మీరు మొబైల్ యాప్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఎం ఆధార్ అనే యాప్, మీరు డైరెక్ట్గా ఓటీపీ రాకపోయినా కూడా మీరు టీ ఓటీపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మరి దానిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఒక టీ ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది, లేదంటే మీరు యాప్ యూజ్ చేస్తే టీ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు లింక్ అయింది లేదని చెక్ చేసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ ఎక్కడికి ఎలా వెళ్ళాలి అంటే నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడండి, ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ దిస్ లింక్ అని ఉంది కదా, మరి ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీరు ఆ పేజ్కి అయితే వచ్చేస్తారు. లేదంటే మీరు డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్ uidai.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మై ఆధార్లోకి వెళ్ళాక ఇక్కడ ఆధార్ సర్వీసెస్లో చూడండి, చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని ఉంది కదా, మరి దీనిపైన క్లిక్ చేసినా కూడా మీరు అదే వెబ్సైట్కి వెళ్తారు. లేదంటే ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నా కూడా ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది, మరి ఇక్కడ అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఆధార్ సర్వీస్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే డైరెక్ట్గా చూడండి, ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంది. మరి దీనిపైన మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఇచ్చేస్తాను, మరి ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే మన telugutricks.com వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఇది మొదటి పేజ్లో కనిపిస్తుంది. మరి దానిపైన మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. మరి ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ సేమ్ యాజ్ ఇట్స్గా ఇక్కడ ఏముంటే అది ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, మరి దానిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. మరి ఒక ఓటీపీ అనేది మనకి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. మరి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. మరి నాకైతే ఇప్పుడు ఓటీపీ అనేది వచ్చింది 561261 వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను సబ్మిట్పై క్లిక్ చేశాను. మరి ఇప్పుడు నా ఆధార్ చూడండి లింక్ అయింది కానీ ఇన్యాక్టివ్లో ఉంది. సో ఒకవేళ ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినా కూడా మరి నేను తీసుకోవడం అవ్వదు, ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్గా ఉంది. ముందుగా నేను ఏం చేయాలంటే ఈ బ్యాంకుకు వెళ్ళి నేను నా ఆధార్ ప్రూఫ్ చూపించి మళ్ళీ దీన్ని యాక్టివ్లోకి తెప్పించుకోవాలి ఈ బ్యాంక్ అకౌంట్ని. లేదంటే మనం దీన్ని చేంజ్ చేయించుకోవాలి, వేరే బ్యాంక్కి వెళ్ళి మరి ఈ ఎన్పిసిఐ లింకింగ్ని మార్పించుకోవాలి. ఓకే, లేదంటే నేను ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఇంకో ఆధార్ నెంబర్తో చూపిస్తాను యాక్టివ్ అనేది ఎలా చూపిస్తుందో. చూడండి, ఇక్కడ వేరే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తాను.
ఇప్పుడు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. మరి ఇప్పుడు నాకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మరి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాను. 5609889 వచ్చింది. మరి సబ్మిట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మరి దీన్ని ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసామో ఇది యాక్టివ్ అని చూపిస్తుంది. ఎలా ఉంటేనే మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అని. ఇప్పుడు చూసారు కదా, మరి లింక్ అయింది. ఓకే, మరి ఏది లింక్ అయింది అంటే ఇక్కడ చూడండి, ఇండియన్ బ్యాంకు లింక్ అయింది. సో ఇండియన్ బ్యాంక్ లింక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాంకులో పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మనం చాలా సింపుల్గా, నేను ఒక నెంబర్స్ లిస్ట్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు లింక్ అయింది. అయితే ఏ బ్యాంక్ లింక్ అయింది? ఇండియన్ బ్యాంక్. మరి ఇండియన్ బ్యాంక్లో మనకు డబ్బులు పడ్డాయా లేదని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్న బ్యాంక్ లిస్ట్ ఉంది కదా, మరి ఈ బ్యాంక్ లిస్ట్ బట్టి చూడండి, మనది ఇండియన్ బ్యాంక్ కాబట్టి ఏ నెంబర్కి మిస్డ్ కాల్ అవ్వాలి? 9289592895 నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మన బ్యాలెన్స్ అనేది వెంటనే తెలుస్తుంది. అలాగే మీరు అలా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఏ బ్యాంక్ అనేది ఉందో, ఇక్కడ ఏ బ్యాంక్ నేమ్ అయితే ఉందో ఆ బ్యాంక్ అది మనం చూడండి. ఇక్కడ ముందుది కోటక మహేంద్ర బ్యాంక్ ఉంది, సెకండ్ది ఇండియన్ బ్యాంక్ ఉంది. సో మనం ఏం చేయాలంటే, ఇండియన్ బ్యాంక్ అంటే ఇండియన్ బ్యాంక్ ఈ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. అలాగే కోటక్ మహేంద్ర బ్యాంక్ అంటే ఇక్కడ లేదు కదా, చూడండి నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. చూడండి, కోటక్ మహేంద్ర నెంబరు 1800274010 ఈ నెంబర్కి అయితే మిస్డ్ కాల్ ఇవ్వాలి. సో ఇండియన్ బ్యాంక్ అయితే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. అలాగే మీరు ఇందులో ఏ బ్యాంకో చూసుకోండి, ఆ బ్యాంకు సంబంధించిన నెంబర్కి అయితే మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. ముందుగా ఏ బ్యాంక్ లింక్ అయిందో చెక్ చేసుకొని అప్పుడైతే మీరు మిస్డ్ కాల్ ఇచ్చి మీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మీకు ఒకటి కంటే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నా, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నా కూడా అది యాక్టివ్లో లేకపోయినా మీకు డబ్బులు అయితే రావు, వచ్చినా మీకు తెలీదు. సో ముందుగా మీరు మీ ఆధార్తో ఏ అకౌంట్ లింక్ అయి ఉందో చెక్ చేసుకొని అప్పుడు డబ్బులు పడ్డాయా లేదనేది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే అడగండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. అలాగే ఒకవేళ ఇక్కడ అన్ని బ్యాంక్స్ లిస్టు లేకపోయినా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు అన్ని బ్యాంకుల నెంబర్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఏ బ్యాంకు కావాలన్నా కూడా ఒకవేళ అందులో కూడా లేకపోతే మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీ బ్యాంకు సంబంధించిన నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.